ఆయన మాటలు కూడా విందాం సార్. సార్ ఇక్కడ కోర్టులో ఉన్నటువంటి సబ్జుడీస్ అంశం కాబట్టి పెద్ద ఎత్తున మాట్లాడకూడదు, కొన్ని పాయింట్స్ అడగకూడదు, బట్ అయినప్పటికీ కూడా ఇది ఇది ఇక్కడ ఒక మాట చెప్పండి సార్. ఇది ఈడీలో అటాచ్డ్ లేదు అనేటువంటిది తెలుస్తూ ఉంది, కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినటువంటి మాట ప్రకారం ఇది ఈడీ అటాచ్మెంట్లో ఉందనేటువంటి మాట అంటా ఉన్నారు. దీంట్లో 99.75% షేర్స్ అన్ని విజయమ్మ గారి పేరు మీదే ఉన్నప్పటికీ కూడా 0.25% షేర్ ఎవరికైతే ఉందో ఆ కంపెనీకి ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి, ఆయన తరపు నుంచి ఈ కేసు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నట్టుగా మిగిలిన కంపెనీ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు, వీళ్ళ తరపు నుంచి ఇప్పుడు ఇది థర్డ్ పార్టీ ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు అనేటువంటి ఉద్దేశాన ముందుకెళ్ళినట్టు కనిపిస్తా ఉంది. ఇలా దీంట్లో ఉన్నటువంటి లీగల్ పాయింట్స్ ఏంటి సార్? ఒకటండి, ఇందాక మిత్రుడు వైఎస్ఆర్సీపీ మిత్రుడు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అటాచ్ లో ఉంది అని చెప్పి చెప్పారు, కానీ ఆయన ఎఫిడవిట్ లో అయితే ఇప్పుడే చూశాను నేను నెట్ లో, ఆయన ఎఫిడవిట్ లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 27 కోట్ల రూపాయలు విలువ గలవంటి ఆస్తి ఉన్నట్టుగా చూపించారు తప్ప దీంట్లో ఎక్కడా కూడా అటాచ్మెంట్ చేసినట్టుగా ఎక్కడ ప్రస్తావించాల రైట్ ఈడీ ప్రస్తావించినట్టుగా. కాబట్టి కామన్ గా ఏదన్నా అలాంటిది ఏమైనా ఉంటే డెఫినెట్ గా ఎఫిడవిట్ లో సోన్సో ప్రాపర్టీ అటాచ్డ్ బై సోన్సో అని చెప్పేసి రాస్తాము. అలాంటిది ఏమి తాను సబ్మిట్ చేసినటువంటి ఎఫిడవిట్ లో ఎక్కడ కనిపించట్లేదు నేను చూసిన ప్రకారం. రెండోది, అసలు ఎందుకు ఈ ఆస్తి వివాదం ఉత్పన్నమైంది అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుంటే డెఫినెట్ గా రాజకీయ విభేదాలు. ఆయన ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు 16 నెలలు పాపం జగన్ అన్న బాణాన్ని అని చెప్పేసి అని షర్మిలారెడ్డి గారు పాపం పాదయాత్ర చేసిన సంఘటన మనకు తెలుసు. తల్లి గారు కూడా దానికి తగ్గట్టు ప్రయత్నం చేశారు. సరే, వాళ్ళ కుటుంబం అధికారంలోకి రావాలని ఆకాంక్ష చేశారు. సరే, తర్వాత డిఫరెన్సెస్ రావటం వాళ్ళ మధ్య, అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన వివాదం ఏం కాదు, గతం నుంచి కూడా వాళ్ళ ఇరువురి మధ్య నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆస్తి పంపకాలలో ప్రాపర్ గా ఆస్తి పంపకాలు జరగలేదు, తండ్రి ఆస్తులు తాతల ఆస్తులు ఏదని ఉంటే అవి సక్రమంగా పంపకాలు జరగలేదని ఒక విభేదం అయితే వాళ్ళ ఇరువురి మధ్య కొనసాగింది. సరే, తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత ఎవరి భావజాలమో ఆమె బహిరంగంగానే వివేకానందరెడ్డి మర్డర్ కేసును ప్రస్తావించింది. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నటువంటి అవినీతిని చూపింది. జగన్మోహన్ రెడ్డి మీద తన యొక్క భావాలని మీడియా ద్వారా బహిరంగంగా ఆయనకు వ్యతిరేకంగా ప్రకటించిన సంఘటన మనం చూశాం. అది మరింత ఆగ్రహాన్ని తెప్పించడానికి దోహదపడి ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే 21/8/2019 మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకున్నారు, షేర్లు ఎలకేట్ చేశారు. ఆ ఎలకేట్ షేర్లు ఇప్పుడు ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి రద్దు చేయండి అని చెప్పేసి అని రద్దు చేస్తూ తనని 51%కి పైగా ఈ యొక్క సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో తన వాటా ఉన్నట్టుగా నిర్ధారించమని చెప్పేసి అని భారతీ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి 10/9/2024 NCLTలో పిటిషన్ దాఖలు చేశారు, 7 వ్యతిరేకంగా చేశారు. దాంట్లో 1 కంపెనీ, 2 విజయమ్మ గారు, విజయ భాస్కర్ రెడ్డి ఏదో పెట్టారు పేరు, అంటే విజయమ్మ గారి పేరు ఆ విధంగా మార్పు పెట్టినట్టున్నారు. విజయ రాజశేఖర రెడ్డి అండి చెప్తాను, ఆగండి, ఉంది చూస్తున్నాను. విజయ రాజశేఖర రెడ్డి ఎదుగోరి సంధింతి విజయ రాజశేఖర్ రెడ్డి. అలాగనే రెండవగా ఎదుగోరి సంధింతి షర్మిలారెడ్డి. ముందేమో కంపెనీని పెట్టారు పార్టీగా, తర్వాత జనార్దన్ రెడ్డి చాగర్ని పెట్టారు, యశ్వంత్ రెడ్డి కేతిరెడ్డిని పెట్టారు, రీజనల్ డైరెక్టర్ కార్పొరేట్ సౌత్ ఈస్టర్న్ రీజియన్ వాళ్ళని పెట్టారు. మొత్తం 7 మీద ఈ విధంగా కేసు వేశారు. దాంట్లో వాళ్ళు ప్రధానంగా కోరింది ఏంటంటే, ఆ ఇంతకు ముందు 21/8/2019 మెమోరాండమ్ అండర్స్టాండింగ్ ద్వారా ఏదైతే షేర్లు విజయమ్మ గారికి అలాట్ చేశారో అవి ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి దాన్ని రద్దు చేసి, 1/2 ఆ షేర్లు ఏవైతే ఉన్నాయో ఆ షేర్లు ఇల్లీగల్ గా
ట్రాన్స్ఫర్ చేశారు షర్మిలారెడ్డికి, అది ఇన్వాలిడ్ ఇల్లీగల్ అని చెప్పేసి దాన్ని రద్దు చేయమని చెప్పి వేశారు. బట్ ఆర్ఓసీ సార్, ఒక మాట, ఆర్ఓసీ ప్రకారం ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఎక్కడైతే డీటెయిల్స్ అయితే లేవుగా. ఆర్ఓసీలో ఇప్పటి వరకు విజయమ్మ గారే దాన్ని ప్యూర్ 99% షేర్ హోల్డింగ్ అంతా ఆవిడ పేరు మీద ఉన్నట్టుగా ఉంది. అంతేకాదండి, అంతేకాదండి, భారతి రెడ్డి గారు, అవినేష్ గారు, తప్పది ఇంకోసం మీ ఓట్స్ వెనక్కి తీసుకోండి, పద్దా మీరు అదే అన్నారు. ఇప్పుడు